हाय अंडी, वेलकम टू श्रेवंती टॉक्स। इवाल्टि रेसिपी वच्चेसी आवपिंडी पुलिहोर। सूपर टेस्ट उंदी, पदंडी रेसिपी चूपिंचेस्तानु मीकु कूडा। इदी ओक ग्लास राइस, सुमारुगा 250 ग्राम्स उंटुंदी। ओक कुकर लो वेसुकुंदाम, रेंडु सार्लु वाष् चेसुकोवालि। ओक ग्लास राइस तीसुकुन्नप्पुडु रेंडु ग्लासुलु वाटर तीसुकोवालि। इंदुलो इप्पुडु कोंचेम साल्ट्, కొంచెం ఆయిల్ ఇలా వేయటం వల్ల ఏంటంటే పులిహోర పొడిపొడిగా వస్తుంది। పులిహోర అనగానే మనకి పొడిపొడిగా ఉండాలి కాబట్టి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఆయిల్ వేస్తే పొడిపొడిగా వస్తుంది। హై ఫ్లేమ్ లో పెట్టుకొని 2 విజిల్స్ వరకు కుక్కర్ పెట్టుకోండి। మనం రైస్ కుక్ అయ్యేలోపు 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఫెనుగ్రిక్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్। ఇదిలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఫైన్ పౌడర్ చేసుకుందాం। చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ రెడీ చేసుకోవాలి। రైస్ రెడీ అయిపోయింది, కుక్కర్ తీసేసుకున్నాం। చూసారు కదా, ఇలా పొడిపొడిగా వచ్చింది। ఇప్పుడు దీన్ని మనం చల్లార పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసేసే రెసిపీ, వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ। కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి, మీకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। टू टेबल स्पून आई वे पैन अभी हीट तरह इंदो पोप दिन वे को फ्रई अर्वा पीनट्स ग्रीन चिल्ली करी लीव्स इवन वेसी 2 मिनट्स फ्राई चेसुकोंडि। ఈ ఆవ పులిహోర అనేది పండగలకు కానీ ఎలాంటి పూజ చేసుకున్నా నైవేద్యం కోసమైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి। 250 గ్రామ్స్ రైస్ కి 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి। దీన్ని మీరు ఇన్స్టెంట్ గా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు, కానీ నేను ఇది 1 ఇయర్ కి రెడీ చేసి పెట్టుకున్నాను, 1 ఇయర్ నిల్వ ఉండేలాగా। సో ఇప్పుడు ఇది వేస్తున్నాను। ఆల్్రెడీ మనం ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి, అది వేసాను। ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు, అది కూడా వేసి కలుపుకోవాలి। చూసారు కదా, ఆవపిండి పులిహోర ఎంత చక్కగా రెడీ అయిపోయిందో। మనం ఇందులో ఉప్పు ఏమీ యాడ్ చేయలేదండి, మనం రైస్ ఉడికేటప్పుడు ఉప్పు వేసాము, అదే సరిపోతుంది। సో ఫైనల్ గా అయితే ఆవపిండి పులిహోర రెడీ అయిపోయింది। చూసారు కదా ఆవపిండి పులిహోర ఈ రెసిపీ ఎలా వచ్చిందో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ రెసిపీ మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను తొందరలో। థాంక్యూ ఫర్ వాచింగ్।